మన దేశీ వంటకాలైనా విదేశీ వంటకాలైనా ఏ రెసిపీస్ అయినా సరే అండి మీ అందరికీ పరిచయం చేసే వేదికే మా రారండోయ్ వంటలు చేద్దాం. ఏ వంట పరిచయం చేయబోతున్నారు నాకు ఫస్ట్? ఇప్పుడు రెసిపీ మకానా సగ్గు బియ్యం పాయసం అండి. పాయసం ఎవరు నేర్పించారు మీకు? ఇది నేను ఓన్ గానే నేర్చుకున్నాను. అవునా, మీరే చేశారా? అవునండి. ఒకరోజు ఏదో పాయసం చేయబోయి ఇంకేదో అయిందా? లేదండి, బాగానే కుదిరింది. అందుకే నేను ఇక్కడ అందరికీ కూడా చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. ట్రై చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? గోన్ లడ్డు ట్రై చేస్తున్నాను. సో మీరు ఇంట్లోనే తయారు చేస్తారని? లేదండి, మేము కొనుక్కొస్తాం. అంత అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు మనకంత సీన్ లేదు. సీన్ లేదు. మా అందరికీ మీరు పరిచయం చేయబోయే స్పెషల్ రెసిపీ పొంగల్. మీ పిల్లలకి వంటలు వచ్చా? అంటే యుఎస్ వెళ్ళేటప్పటికి పాపకి ఏమీ రావు. అక్కడ యుఎస్ వెళ్ళాక స్టార్టింగ్ లో ఆ బర్గర్స్ అవన్నీ తినేవాళ్ళు మెల్లమెల్లగా, అరే మన సాంబార్ మిస్ అయిపోయావు, పొంగల్ మిస్ అయిపోయాం, అలా ఉంటుంది కదా. ఆ టైంలో నాకు కాల్ చేసి అడిగేదన్నమాట, ఈ వంట ఎలా చేయాలి, ఆ వంట ఎలా చేయాలని. రారండోయ్ వంటలు చేద్దాం సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 7:30 తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు చూస్తూ ఉండండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.